ఆగస్ట్ లో మళ్ళీ రిజల్ట్ వచ్చింది, అగైన్ ఫెయిల్. లైక్ ఇట్స్ ఆల్రెడీ 3 అటెంప్ట్స్ అయిపోయినాయి, మళ్ళీ ఫెయిల్ అయింది. నాకు అర్థం కావట్లేదు లైక్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాను. ఓకే ఫస్ట్ అటెంప్ట్ ఈజ్ ఓకే, సెకండ్ అటెంప్ట్ ఈజ్ ఓకే, మళ్ళీ థర్డ్ అటెంప్ట్ కూడా ఫెయిల్ అయినా. నా జూనియర్స్ నాతో పాటు వచ్చారు, వాళ్ళు నా సీనియర్స్ అయిపోతారేమో. ఒకటి ఫిక్స్ అయ్యాను, అప్పుడప్పుడు సీఏ క్విట్ చేద్దాం అనే థాట్స్ వస్తున్నాయి. అంటే అఖిల్ నువ్వు గ్రూప్ 2 ఐపీసీ గ్రూప్ 2 క్లియర్ అయింది 5th అటెంప్ట్ లో, నువ్వు ఫైనల్ హౌ కెన్ యూ క్లియర్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. లేదు నేను ఐపీసీలో ఏదైతే కోల్పోయాను, నేను ఆ రోజు ఫెయిల్యూర్ చూశాను, బట్ ఫైనల్ ఫస్ట్ అటెంప్ట్ క్లియర్ చేసి ఐ నీడ్ టు ప్రూవ్ దెమ్ లైక్ ఐఎమ్ నాట్ ఫెయిల్యూర్, నేను సక్సెస్ అవుతాను ప్రూవ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ సిఏ అఖిల్ లక్మారపు. ఐఎమ్ ఏ క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 21. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ జోస్టాక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో ఇన్ దిస్ వీడియో ఐ వాంట్ కవర్ హౌ ఐ క్లియర్డ్ మై సిఏ ఫైనల్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ ద ఏజ్ ఆఫ్ 21. సో అందులోనే 10th చేశాను. 10th అవ్వగానే లైక్ ఐ హావ్ టు చూస్ లైక్ విచ్ కోర్స్ షుడ్ ఐ పర్స్యూ అనేసి నాకు చాలా ఆప్షన్స్ వచ్చాయి. దెన్ ఐ నాకు అప్పుడే తెలిసింది సిఏ అనే కోర్స్ ఉంటుంది అనేసి. దెన్ మెకానికల్ ఇంజనీరింగ్కి వెళ్దామా లేకపోతే సిఏ చేద్దామా అని ఒక డిలెమాలో ఉన్నాను. దెన్ ఐ వెంట్ టు మై డాడ్, డాడ్ అడిగాను, డాడ్ నేను సిఏ చేద్దాం అనుకుంటున్నాను, మీరేమనుకుంటున్నారు అనేసి. హి వాజ్ వెరీ క్లియర్, నీకు చేయాలనుకుంటే నువ్వు చేసేసేయి, అందులో చాలా హార్డ్ వర్క్ ఉంటుంది అండ్ డెడికేషన్ ఉంటుంది, బట్ నువ్వు చేస్తా అంటే యూ కెన్ గో అండ్ ప్రొసీడ్ అని చెప్పేశాడు. దెన్ అలాగనే 10th, 11th and 12th అయిపోయింది. 12th ఎంఈసీలో చేసేసాను మొత్తం. దెన్ వీ హావ్ 3 లెవెల్స్ ఇన్ ద సిఏ, సిఏ సిపిటి, సిఏ ఐపీసీసీ అండ్ సిఏ ఫైనల్. సో అలానే సిఏ సిపిటి రాశాను ఎంట్రన్స్ ఎగ్జామ్ లాగా. దెన్ ఐ క్లియర్ దట్ ఇన్ ద వెరీ ఫస్ట్ అటెంప్ట్, ఓకే ఐమ్ వెరీ హ్యాపీ. దెన్ సిఏ ఐపీసీసీ వచ్చింది. లైక్ వీ హావ్ 2 గ్రూప్స్ ఇన్ ద సిఏ ఐపీసీసీ. అలా 9 మంత్స్ కోచింగ్ చేశాను. కోచింగ్ అవ్వగానే లైక్ అందరిలాగానే బోత్ గ్రూప్స్ రాద్దాము నేను మంచి కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో సిఐపీఎస్లో బోత్ గ్రూప్స్ ఒకేసారి రాసేసాను. యా రాశాను, చాలా బాగా రాశాను, మంచిగా రాశాను అనేసి క్లారిటీగా ఉన్నాను. దెన్ ఆ రిజల్ట్ ఐ మీన్ ఎగ్జామ్ అవ్వగానే సడన్గా ఒకసారి కాల్ వచ్చింది లైక్ వీఆర్ కాలింగ్ ఫ్రమ్ సో ఇన్ సో బిగ్ 4 ఫర్ ద ఆర్టికల్ షిప్ అనేసి. సో ఐపీసీ అయిపోవని వీ హ్యావ్ ఏ 3 ఇయర్స్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేసి ఒక ఆర్టికల్ షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో వీరు వేర్ వీ హ్యావ్ లైక్ చాలా ఎక్స్పోయర్ వస్తుంది. సో ఇప్పుడే ఎగ్జామ్ అయిపోయింది, అప్పుడే ఆఫర్ రావడం ఏంది అనేసి ఇంకొక డిలేమాలో ఉన్నాను. బట్ ఇంటర్వ్యూ వచ్చింది కదా, ఎందుకు మిస్ చేసుకోవడం అని చెప్పేసి దెన్ ఐ వెంట్ టు దట్ ఇంటర్వ్యూ. అలా అక్కడికి వెళ్ళాను, చాలా పెద్ద బిల్డింగ్స్ అంతా చాలా ఐ మీన్ దిస్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంది మొత్తం. సో ఓకే నేను ఆర్టికల్ చెప్పేసి నాకు చాలా ఎక్స్పోజర్ ఉంటుంది అని క్లారిటీగా ఉన్నాను. దెన్ అలా చాలా రౌండ్స్ చేశారు వాళ్ళు. దెన్ ఫైనల్ ఫిల్టరింగ్ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఫైనలీ ఆగస్ట్ 1, 2016 రోజు ఐ గాట్ ఆఫర్ లెటర్. ఐ గాట్ ఎ మెయిల్ దట్ అఖిల్ యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఇన్ సో ఇన్ సో బిగ్ 4 ఫర్ ద ఆర్టికల్ షిప్ అనేసి సడన్గా వచ్చింది. లైక్ నేను ఇంకా డిలేమేలో ఉన్నాను, అరే ఇంక నేను నా రిజల్ట్ రాలేదు, అప్పుడే నాకు ఆఫర్ లెటర్ వచ్చింది మంచిగా అని. బట్ ఆఫర్ లెటర్ క్లియర్గా ఉంటుంది, దిస్ ఆఫర్ ఇస్ కండిషన్ దట్ యూ క్లియర్ బోత్ ది గ్రూప్స్ ఆఫ్ ఐపీసీసీ ఇన్ దిస్ మే 2016 అటెంప్ట్ అని ఉంటుంది. నేను ఎలానే బాగా రాశాను అని కాన్ఫిడెంట్గా ఉన్నాను కాబట్టి ఓకే నాకు రిజల్ట్ రాగానే పాస్ అయిపోవడం అందులో ఇంటర్ నాటికల్స్కి వెళ్ళిపోవచ్చు అని ఫిక్స్ అయ్యాను. బట్ ఆగస్ట్ 2nd రోజు నాకు రిజల్ట్, నెక్స్ట్ డే ఆఫ్ ద ఆఫర్ లెటర్ అంటూ ఆగస్ట్ 2, 2016 రిజల్ట్ వచ్చేసింది. రిజల్ట్ రాగానే అఖిల్ గ్రూప్ 1 పాస్, గ్రూప్ 2 ఫెయిల్. సో నా లైఫ్లో ఫెయిల్యూర్ అంటే అది ఫస్ట్ ఫెయిల్యూర్ నాకు. అంటే నేను ఫెయిల్ అవుతా అనే క్లారిటీ ఇప్పుడు అలా అనుకోలేదు నేను ఫెయిల్ అవుతా అని. బట్ ఆ రోజు ఫెయిల్ అయిపోయాను, నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఓన్లీ ఫస్ట్ గ్రూప్ పాస్ అయ్యాను, సెకండ్ గ్రూప్ ఒకటి ఫెయిల్ అయ్యింది అనేసి. జస్ట్ బికాస్ ఆఫ్ 5 మార్క్స్ ఇన్ 1 సబ్జెక్ట్, సో ఐ వాంట్ రైట్ మొత్తం 2 సెకండ్ గ్రూప్ మొత్తం రాయాలి నేను ఇప్పుడు. అదే ఆ 5 మార్క్స్ వచ్చింటే మంచిగా 2 గ్రూప్స్ అయిపోయేది, ఐ వుడ్ హావ్ బీన్ ఇన్ ద మంచి బిగ్ 4లో ఆర్టికల్ షిప్ చేసేవాడిని అని ఉండేది. బట్ నేను అలా కాల్ చేశాను, దేవర్ లైక్ నో అఖిల్ బోత్ గ్రూప్స్ క్లియర్ అయితేనే నువ్వు ఆర్టికల్ షిప్ ఏదో చేయొచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ ట్రై ద నెక్స్ట్ అటెంప్ట్ అని చెప్పేశారు. సో నాకు అర్థం కాలేదు ఇప్పుడు నువ్వు ఫెయిల్ అయినా బాధపడాలా, లేకపోతే 5 మార్క్స్ వచ్చి ఉంటే ఐ వుడ్ హావ్ క్లియర్ బోత్ ది గ్రూప్స్ అనేసి ఉందా, లేకపోతే ఇంత మంచి ఆఫర్ నాకు వచ్చింది అది మిస్ చేసుకున్నాను అనేసి బాధపడాలి అర్థం కాలేదు. బట్ నో ఓకే ఈ అటెంప్ట్ కాకపోతే ఇంకో అటెంప్ట్ రాద్దాము, ఏమో ఫెయిల్యూర్ అనేది ఒక జస్ట్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అనేసి అనుకోని దెన్ ఐ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ద నవంబర్ 2016. సో ఓకే ఎలా 6 మంత్స్ వేస్ట్ అవుతామా, లెట్ మీ గివ్ మై అటెంప్ట్ ఇన్ నవంబర్ 2016. మళ్ళీ నవంబర్ 2016 పాస్ అయ్యాక అగైన్ ఐ కెన్ గివ్ ఇంటర్వ్యూ అండ్ అగైన్ ఐ కెన్ గో ఇన్ ద సేమ్ కంపెనీ అనుకున్నాను. బట్ నవంబర్కి మంచిగా రివిజన్ స్టార్ట్ చేస్తున్నాను, సడన్గా అక్టోబర్లో మమ్మీకి ఆపరేషన్. లైక్ ఐ వాజ్ ఇన్ డిలేమర్, లైక్ దెర్ ఇస్ నో వన్ ఇన్ ద హౌస్ టు టేక్ కేర్ అన్నట్టు. అక్టోబర్లో మమ్మీ ఆపరేషన్ కోసం నేను అక్కడే ఉన్నాను. లిటరల్లీ నాకు బాగా గుర్తుంది లైక్ నవంబర్ 7th ఆ టైంలో నాకు ఎగ్జామ్, ముందు రోజు నైట్ హాస్పిటల్లో ఉన్నాను, లైక్ మమ్మీ పక్క బెడ్లో ఉంది. లైక్ మమ్మీతో అన్నాను, మమ్మీ రేపు మార్నింగ్ నాకు ఫైనల్ ఎగ్జామ్, మమ్మీ ఏమంటారంటే నోరా వీ కెన్ రైట్ ఇన్ ద నెక్స్ట్ అటెంప్ట్ అనేసి లైక్ క్లారిటీగా ఉన్నాము. నెక్స్ట్ డే మమ్మీ డిశ్చార్జ్ అయిన హాస్పిటల్కి నవంబర్ 8 అక్కడ నుంచి డైరెక్ట్గా హాస్పిటల్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోయాను. నాకు తెలుసు ఏం రాయను, నాకు ఏం రాదు అని తెలుసు,
బట్ లేదు ఒక మనం పాత్ లో ఉన్నాము మిస్ అవ్వద్దు అని చెప్పేసి ఎగ్జామ్కి వెళ్ళాను, నార్మల్ రాశాను వచ్చాను, 2 మంత్స్ అయ్యాక రిజల్ట్ వచ్చింది. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఫెయిల్. మళ్ళీ మే 2017 15 డేస్ ఎగ్జామ్ ఇచ్చారు, లీవ్ ఇచ్చారు. సేమ్ అలానే ప్రిపేర్ అయ్యాను, లైక్ మళ్ళీ నార్మల్ ఆ 3 సబ్జెక్ట్స్ మళ్ళీ రాశాను. ఆగస్ట్ మళ్ళీ రిజల్ట్ వచ్చింది, అగైన్ ఫెయిల్. లైక్ ఇట్స్ ఆల్రెడీ 3 అటెంప్ట్స్ అయిపోయినాయి, మళ్ళీ ఫెయిల్ అయింది. నాకు అర్థం కావట్లేదు లైక్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాను. ఓకే ఫస్ట్ అటెంప్ట్ ఈజ్ ఓకే, సెకండ్ అటెంప్ట్ ఈజ్ ఓకే, మళ్ళీ థర్డ్ అటెంప్ట్ కూడా ఫెయిల్ అయినా లేదు. ఇప్పుడు నేను ఫెయిల్ అవుతుంటే నేను ఫైనల్ ఎప్పుడు రాయాలి, నేను ఎప్పుడు క్లియర్ అవ్వాలి, ఎప్పుడు సీఏ అవ్వాలి, లైక్ చాలా చాలా డిస్టర్బ్గా ఉండేవాడిని. అటు ఎటు ఫోకస్ చేయలేకుండా ఉండేవాడిని. ఓకే నో గివప్, నెవర్ గివప్, పాజిటివ్గా ఉందాం. ఏదైనా మిస్ అవుతుందంటే ఏదైనా బెటర్ టుమారో ఉంటుంది అనే ఒక క్లారిటీగా ఉన్నాను. అదే క్లారిటీతో లైక్ అదే పాజిటివ్ మైండ్ ఉంచుకొని దెన్ మళ్ళీ నవంబర్ 2017లో గ్రూప్ 2 రాద్దాము అని మళ్ళీ సేమ్ అలా రివైజ్ చేసుకుంటూ వచ్చాను. నవంబర్ 2017 మళ్ళీ ఎగ్జామ్ రాశాను, మళ్ళీ 3 మంత్స్ తర్వాత మళ్ళీ రిజల్ట్ వచ్చింది, మళ్ళీ ఫెయిల్. దట్స్ మై 4th అటెంప్ట్. నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఫెయిల్ అవుతున్నాను, గ్రూప్ 1 క్లియర్ అయిపోయానే, వాట్ అబౌట్ గ్రూప్ 2లో 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి, అదే ఎందుకు ఫెయిల్ అవుతున్నాను. ఐ మీన్ చిన్నప్పటి నుంచి బాగా చదివేవాడిని, సడన్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాను అర్థం కాకపోయేది. లైక్ సడన్ ఐ ఫీల్ డిప్రెస్డ్, ఎందుకంటే నాకు మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది, ఆ డిప్రెషన్కి ఎక్కడికి వెళ్ళిపోతాను, నాకు అర్థం కావట్లేదు ఎక్కడ తప్పు చేస్తున్నాను అనేసి. ఎందుకంటే లైక్ ఎవ్రీ వన్, నా పీర్స్ ఎవరైతే ఉంటారో ఎవ్రీ వన్ పాసింగ్, లైక్ ఎవ్రీ వన్ ఇస్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్ అనేసి వెళ్ళిపోతున్నారు. నా జూనియర్స్ నాతో పాటు వచ్చి ఎగ్జామ్లు రాసేవాళ్ళు, లైక్ నా సీనియర్స్ ఆల్రెడీ వెళ్ళిపోయారు, నా జూనియర్స్ నాతో పాటు వచ్చారు, వాళ్ళు నా సీనియర్స్ అయిపోతారేమో, లైక్ నా ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ ఒక లెవెల్ వెళ్ళిపోయారు. లైక్ నేను డిస్టర్బ్గా ఉండేవాడిని, ఎందుకు ఇలానే అవుతుంది, నాకు అరుగా 5 మార్క్స్ వచ్చుంటే ఐ వుడ్ హావ్ క్లియర్ బోత్ ది గ్రూప్స్ అని క్లారిటీగా ఉండేవాడిని కదా అనేసి. బట్ ఒకటే ఫిక్స్ అయ్యాను, లేదు నేను మా పేరెంట్స్కి మాట ఇచ్చాను నేను సీఏ అవుతానని చెప్పేసి. నేను ఎలా అయినా అదే డిటర్మినేషన్తో మా పేరెంట్స్ కళ్ళలో హ్యాపీనెస్ చూడాలి అని ఫిక్స్ అయ్యాను. లేదు నేను నెవర్ గివ్ అప్, మళ్ళీ అలానే పెట్టుకొని 5th అటెంప్ట్ అయినా పర్లేదు, లెట్ మీ గివ్, నేను రాద్దామని ఫిక్స్ అయిపోయాను. బట్ ఒకటి ఫిక్స్ అయ్యాను, అప్పుడప్పుడు సీఏ క్విట్ చేద్దాం అనే థాట్స్ వస్తున్నాయన్నట్టు. సో మే 2018లో అగైన్ ఐ గేవ్ మై అటెంప్ట్. సో మే 2018లో ఈసారి సేమ్ అలానే బాగా రాశాను. సడన్గా ఆగస్ట్ 2018లో రిజల్ట్, ఆ రిజల్ట్ అరౌండ్ సండే ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను, సడన్గా సంథింగ్ వర్క్ ఉండే ఆఫీస్కి వెళ్ళి రిజల్ట్ ఓపెన్ చేసి చూడగానే అఖిల్ గ్రూప్ 2 పాస్ అని వచ్చింది. సో లిటరలీ ఐ వాజ్ షాక్లో ఉన్నాను, లైక్ 5 అటెంప్ట్స్ నుంచి ఫెయిల్ అయ్యాను, 5th అటెంప్ట్లో పాస్ అయిపోయాను అనేసి లైక్ ఐ కాల్ ఆ రోజు ఫుల్ హ్యాపీ. సడన్గా మమ్మీ వాళ్ళకి కాల్ చేశాను, ఇంట్లో అయితే లిటరలీ దేవర్ షౌటింగ్ అండ్ ఎవ్రీథింగ్, లైక్ ఎందుకంటే దే హ్యాడ్ సీన్ మై 5 అటెంప్ట్స్ నేను స్ట్రగుల్ అయ్యాను, నేను ఎందుకు ఫెయిల్ అయ్యానో తెలీదు, బట్ సడన్గా వాడు పాస్ అయ్యాడనగానే లైక్ దే ఫెల్ట్ మోర్ హ్యాపీ, దే షౌటెడ్ అండ్ లిటరలీ ఎవ్రీథింగ్ లైక్ చాలా బాగా అనిపించింది ఆ రోజు 5th అటెంప్ట్లో అయినా పాస్ అయ్యానని. ఆ రోజు ఫెయిల్ అయ్యాను, ఓకే అగైన్ పాస్ అయ్యాను. బట్ నాకు నవంబర్ 2019లో సీఏ ఫైనల్ ఎగ్జామ్ ఉంది, అందులో 2 గ్రూప్స్ ఉంటాయి. బట్ నేను నాకు ఆల్రెడీ 1 ఇయరే ఉంటాయి, నాకు 1 ఇయర్ కానీ ఎక్కువ టైం లేదు, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ కోచింగ్, ఏమి లేదు. ఒకటి ఫిక్స్ అయ్యాను, దెన్ అందరికీ ఆల్రెడీ 2 సబ్జెక్ట్స్ 3 సబ్జెక్ట్స్ కోచింగ్ అయిపోయారు మా ఫ్రెండ్స్ అందరికి. బట్ నేను ఒకటే ఫిక్స్ అయ్యాను, లేదు ఎవరిదైనా సంబంధం లేదు, నాకు 1 ఇయర్ ఇంకా టైం ఉంది, 1 ఇయర్లో 8 సబ్జెక్ట్స్ కోచింగ్ తీసుకొని. బట్ ఆ రోజు ఫిక్స్ అయిపోయాను, ఎట్ ఎనీ కాస్ట్ నవంబర్ 2019లో సీఏ అఖిల్ లక్మారపు అనే ట్యాగ్ లైన్ రావాలి అని ఫిక్స్ అయిపోయాను ఆ రోజు. అప్పుడు సేమ్ ఇక నేను మార్నింగ్, మాకు ఎలా ఉంటుందంటే మార్నింగ్ 6 to 10:30, 9:30 క్లాస్ ఉంటుంది, సేమ్ 9:30 to ఈవినింగ్ 8 వరకు ఆఫీస్ ఉంటుంది. సో మేము ఇలానే ఇన్షర్ట్ షర్ట్ అన్ని వేసుకొని డైరెక్ట్గా మార్నింగ్ 5:30కి క్లాస్కి వెళ్ళేవాళ్ళం. ఇలా చేస్తూ ఉంటే సడన్గా ఒకరోజు కాల్ వస్తుంది, మెయిల్ వస్తుంది ఆఫీస్ నుంచి, లైక్ అఖిల్ యువర్ మ్యాప్ డిన్ అవుట్ సెషన్ ఆడిట్ అంటారు. అవుట్ సెషన్ ఆడిట్ ఎలా ఉంటుందంటే వీ నీడ్ టు గో టు సమ్ డిఫరెంట్ స్టేట్ అండ్ అక్కడ ఆడిట్ చేయాలి, ఒక 1 వీక్ 2 మంత్స్, 1 వీక్ 1 మంత్ అలా చేయాలి. సో ఆ 1 మంత్ మొత్తం క్లాస్ మిస్ అయిపోతాయి బేసిక్గా. అండ్ మళ్ళీ 1 మంత్ వచ్చాక అది రికవర్ చేసుకోవడం చాలా కష్టం, ఆ 1 మంత్ క్లాస్ని మళ్ళీ, బికాస్ ఐ డోంట్ హ్యావ్ టైం, నాకు 8 సబ్జెక్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి, 1 ఇయర్ టైం ఉంది, నాకు ఆ టైంలో కంప్లీట్ చేయడం చాలా కష్టం. బట్ ఐ రిమెంబర్ సమ్ సిచ్యువేషన్స్ వేర్ లైక్ వీ జస్ట్ కమ్ లైక్ 4 o'clock మార్నింగ్ బస్ దిగుతుంటాము, లైక్ మేము రూమ్కి వెళ్ళేవాళ్ళం కదా, డైరెక్ట్గా 4 నుంచి 5 డైరెక్ట్ క్లాస్కి వెళ్ళేవాళ్ళం, లైక్ అదే లగేజ్ పట్టుకొని అలానే క్లాస్కి వెళ్ళిపోయి క్లాస్ వినేవాళ్ళం. లైక్ లిటరలీ 3 అవర్స్ క్లాస్లో 1 అవర్ క్లాస్ ఉన్నా ఓకే మాకు, బట్ క్లాస్ అయితే వినాలి, ఆల్రెడీ 1 వీక్ వేస్ట్ చేసుకున్నాం క్లాస్ అని చెప్పేసి లైక్ వివెంట్ డైరెక్ట్లీ లైక్ క్లాస్కి వెళ్ళి అక్కడ వినేవాళ్ళం. సో అలా కోచింగ్ స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను 1 ఇయర్. ఫైనల్లీ మాకు జూన్ 2019లో మాకు ఎగ్జామ్ లీవ్ ఇస్తారు ఆర్టికల్షిప్లో. సో అలా 3 మంత్స్ ఎగ్జామ్ లీవ్ ఇచ్చారు, సో 4 మంత్స్ ఎగ్జామ్ లీవ్ ఇచ్చారు. ఐ 4 మంత్స్ ఎగ్జామ్ లీవ్లో లైక్ నాకు అప్పటికి 5 సబ్జెక్ట్స్ అయిపోయాయి, ఇంకా 3 సబ్జెక్ట్స్ పెండింగ్ ఉన్నాయి. ఓకే నేను ఫిక్స్ అయిపోయాను, నవంబర్ 2019లో ఐ నీడ్ టు గివ్ బోత్ ది గ్రూప్స్ ఆఫ్ సీఏ ఫైనల్ అని ఫిక్స్ అయ్యాను. బట్ అందరు ఏమంటారంటే అఖిల్
నువ్వు గ్రూప్ టూ ఐబీసీ గ్రూప్ టూ క్లియర్ అయింది ఫిఫ్త్ అటెంప్ట్ లో, నువ్వు ఫైనల్ హౌ కెన్ యూ క్లియర్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్, దట్ టు బోత్ గ్రూప్స్ అంటున్నారు అని. నేను ఒకటే ఫిక్స్ అయ్యాను, లేదు నాకు ఆ డెడికేషన్ ఉంది, నేను చేయగలుగుతాను నమ్మకం ఉంది అని ఫిక్స్ అయ్యాను. బట్ అందరూ చాలా మంది ఉన్నారు, లేదు నువ్వు ఫిఫ్త్ అటెంప్ట్ పాస్ అయిపోయావు, నువ్వు ఇలా పాస్ అవుతారు ఫస్ట్ అటెంప్ట్ అనేసి, అమ్మా నేను బోత్ గ్రూప్స్ ఆద్దాం అనుకుంటున్నాను ఫైనల్, మీరు ఏమంటారు అనేసి. లేదురా మీ గురించి మాకు తెలుసు, నువ్వు నీ హార్డ్ వర్క్ కెపాసిటీ ఉంది, నువ్వు నీకు నిజంగా చేయాలనుకుంటే యూ కెన్ గో యూ కెన్ ప్రొసీడ్ అని చెప్పేశారు. నేను ఒకటే ఫిక్స్ అయ్యాను, ఎవరిని మాట వినను, మా పేరెంట్స్ మాట వినాలని ఫిక్స్ అయ్యాను. అప్పుడు ఆ బ్యాలెన్స్ డిసబ్బేస్ 1 మంత్లో క్లోజ్ చేసుకున్నాను, మొత్తం చదువుకున్నాను, కోచింగ్ తీసుకున్నాను. సో ఐ హ్యావ్ బ్యాలెన్స్ 3 మంత్స్. ఇప్పుడు ఆ 3 మంత్స్లో నౌ ఐ నీడ్ టు స్టడీ 8 సబ్జెక్ట్స్ అండ్ ఐ నీడ్ టు గివ్ మై సిఏ ఫైనల్ బోత్ ది గ్రూప్స్ ఇన్ నవంబర్ 2019. బట్ ఎలా ఉంటుందంటే సిఏ కోర్స్ అనేది లైక్ చాలా బుక్స్ ఉంటాయి, నేను చదువుతా ఉంటే బుక్స్ అనేవి వస్తూనే ఉంటాయి, బట్ అయిపోతుంది ఈ సబ్జెక్ట్ అయిపోతుంది, దీని మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది అనే క్లారిటీ ఉండకపోయేది. లైక్ లిటరలీ సిఏ ఫైనల్ బుక్స్ నా అన్ని సబ్జెక్ట్స్ కలిపితే నాకంటే హైట్ ఉండేది, లైక్ ఐఎమ్ లిటరలీ 5'9" నాకంటే హైట్ బుక్ ఎక్కువ ఉండేది. బట్ ఒకటే ఫిక్స్ అయ్యాను, లేదు నేను ఐపీసీసీలో ఏదైతే కోల్పోయాను, నేను ఆ రోజు ఫెయిల్యూర్ చూశాను, బట్ ఫైనల్ ఫస్ట్ టైం క్లియర్ చేసి ఐ నీడ్ టు ప్రూవ్ దెమ్ లైక్ ఐఎమ్ నాట్ ఫెయిల్యూర్, నేను సక్సెస్ అవుతాను అని ప్రూవ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అప్పుడు లైక్ లిటరలీ అవర్ స్టడీంగ్ లైక్ డైలీ మేము మార్నింగ్ ఈవినింగ్ నైట్ 12, 1, 2, 3 అయ్యేది. సమ్ టైమ్స్ మార్నింగ్ బ్యాచ్ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు, లైక్ మేము చదువుతుండే వాళ్ళు మార్నింగ్ బ్యాచ్ వాళ్ళు వచ్చి స్టార్ట్ రీడింగ్. ఆ టైంకి ఇంటికి వెళ్ళే కేసెస్ కూడా ఉన్నాయి. రోజు ఇంటికి కాల్ చేసేవాడిని లైక్ మమ్మీ నా అవ్వాలి కావట్లేదు, నేను ఇవ్వలేకపోతున్నాను, చాలా మంది అనేసి అన్నాను, అఖిల్ బెస్ట్ డూ వన్ థింగ్, ఈ అటెంప్ట్ పెట్టుకొని మే 2020లో మంచిగా రాసేసుకో, బోత్ గ్రూప్స్ రాసుకో, అరే నేను ప్లాన్ ఫర్ ఆల్ ది ర్యాంక్ అని చెప్పాను నాకు. బట్ నేను ఒకటి చెప్పాను, లేదు నాకు ఆల్ ది ర్యాంక్ అవన్నీ ఏమొద్దు, ఐ నీడ్ ఏ సీఏ, నేను ఫస్ట్ సీఏ అవ్వాలి. నేను ఐపీఎస్లో తప్పు చేశాను, ఏదంటే ఒకటే సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయడం కానీ ఒకటే ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ మీద తీసుకోవడం కానీ. బట్ నాకు తెలుసు ఒక సబ్జెక్ట్ రాకపోవడం వల్ల మళ్ళీ 3 సబ్జెక్ట్స్ రాశాను, 5 అటెంప్ట్స్ తీసుకున్నాను చెప్పేసి. బట్ ఈ టైం ఆ తప్పు చేయదని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చాను, లైక్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు ఎవ్రీ సబ్జెక్ట్ అనే ప్లాన్ చేసుకొని ఒకటి ఫిక్స్ అయ్యాను, ఎవ్రీడే 6 అవర్స్ ప్రాపర్ స్లీప్ ఉండాలి అంతే. నైట్ 2కి పడుకుంటే 6 లేవాలి, 3కి పడుకుంటే 7 లేవాలి, 4కి పడుకుంటే 8 లేవాలి. సో 4 పడుకుంటే 10 లేవాలి అంటే క్లారిటీగా 6 అవర్స్ స్లీప్ పెట్టుకున్నాను, బికాస్ నేను స్లీప్ కరెక్ట్గా ప్లాన్ చేసుకోకపోతే నెక్స్ట్ డే నాకు ఎఫెక్ట్ అవుతుంది పక్క, బికాస్ నాకు ఆ టైం వేస్ట్ చేసే టైం లేదు నా దగ్గర ఫస్ట్, బికాస్ నాకు అన్ని సబ్జెక్ట్స్ మీద రివిజన్ చేసే టైం లేదు, నేను అలానే ఫిక్స్ అయిపోయాను క్లారిటీగా చదువుకోవాలి అనేసి. అలా చదువుకుంటూ వచ్చాను, 1 మంత్ 2 మంత్స్ చదువుకుంటూ వచ్చాను, లైక్ ప్రాపర్గా చదువుకున్నాను. బట్ ఆ కాన్ఫిడెన్స్ అనేది లేదు, సడన్గా ఇప్పుడు వస్తుంది అక్టోబర్లో కాన్ఫిడెన్స్ అనేది ఉండదు, చదివినా బట్ నేను రాయగలుగుతానా రాయలేనా అనేసి 2 డేస్ అలా టైం వేస్ట్ చేశాను. బట్ లేదు, నెవర్ గివ్ అప్, నా కోసం కాకపోయినా అని పేరెంట్స్ కోసం అన్నా వాళ్ళు హ్యాపీనెస్ చూడాలి. ఒకటే కాన్సెప్ట్, ఉంటే స్టడీ రూమ్లో ఉండాలి, లేకపోతే హాస్టల్లో ఉండాలి, హాస్టల్లో ఉంటే పడుకోవాలి, లేకపోతే స్టడీ రూమ్లో ఉండాలి, అలా ప్లాన్ చేసుకున్నాను. దెన్ ఫైనల్గా చాలామంది చెప్పారు నోరా ఇవ్వలేవురా అనేసి, నేను ఒకటే ఫిక్స్ చేశాను, పేరెంట్స్ మీ పేరెంట్స్ ఏం చెప్పారు నాకు క్లారిటీగా ఉన్నారు వాళ్ళు, ఇఫ్ యు ఆర్ రియల్లీ డిటర్మైండ్ నువ్వు నిజంగా చేస్తాను అనుకుంటే గివ్ యువర్ బెస్ట్. ఫైనలీ జనవరి 16, 2020 రోజు నా సిఏ ఫైనల్ ఎగ్జామ్ రిజల్ట్స్, నేను ఆ రోజు అసలు భయం లేదు నాకు, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, నేను ఫెయిల్ అయినా కానీ ఐ కెన్ ప్రౌడ్లీ సే టు మై మామ్ దట్ మమ్మీ నేను చదివినా బట్ ఫెయిల్ అయినా అనే నమ్మకం నాకు ఉంది, నేను చెప్పుకోగలుగుతా వాళ్ళకి అని క్లారిటీగా ఉన్నాను. అప్పుడు నేను ఇంట్లో ఉన్నాను, బయట ఉన్నాను. సో ఆ రోజు రిజల్ట్ చూసుకున్నాను, రిజల్ట్ చూసుకోగానే అఖిల్ గ్రూప్ 1 పాస్, గ్రూప్ 2 పాస్. లైక్ లిటరల్లీ నేను షాక్లో ఉన్నాను 2 మినిట్స్, 3 మినిట్స్ అలా, ఏంది పాస్ అయిపోయాను ఏంది అనేసి. బట్ మళ్ళీ నేను రిఫ్రెష్ చేసుకొని మళ్ళీ ఎంటర్ చేసుకుంటూ చూస్తే అఖిల్ క్లియర్లీ గ్రూప్ 1 పాస్, గ్రూప్ 2 పాస్ అని క్లారిటీ ఉంది. లిటరల్లీ ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఆ రోజు నేను పడ్డ స్ట్రగుల్కి ఎఫర్ట్ వచ్చింది అనుకొని డైరెక్ట్గా ఇంటికి వచ్చాను. ఇంటికి వెళ్ళి లైక్ అమ్మ నాన్న ఈరోజు నుంచి మీరు సిఏ అఖిల్ అని పిలవచ్చు అనగానే లిటరల్లీ ఎవ్రీ వన్ ఇన్ ద నేమ్ షౌటింగ్ లైక్ దేవర్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఆ రోజు వాళ్ళు ఏడ్చారు, నవ్వారు, అసలు ఆ రోజు ఎంత ఫుల్ హ్యాపీ అంటే ఆ రోజు ఇల్లు మొత్తం నీ నాకంటే ఎక్కువ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ రోజు, ఎందుకు తెలీదు. బట్ నాకు వాళ్ళలో ఆ ఆనందం ఆ బాధ చూడగానే ఈ 4 ఇయర్స్ ఏదో స్ట్రగుల్ పడ్డాను అంత నాకు లైక్ లిటరల్ నథింగ్. ఆ రోజు పాస్ అయ్యాక నైట్ ఫుల్ కాల్స్, మెసేజెస్, చాలా చాలా హ్యాపీ ఆ రోజు ఉన్నది. బట్ నేను ఆ రోజు రిలైజ్ అయ్యాను, ఎవరైతే ఆ రోజు తెలుస్తుంది బికాస్ నేను ఫెయిల్యూర్ నుంచి సక్సెస్కి వచ్చాను. సక్సెస్ విలువ తెలియాలంటే యూ మస్ట్ ఫెయిల్ ఇన్ ద లైఫ్. నువ్వు లైఫ్లో ఫెయిల్ అవుతూనే ఆ సక్సెస్ వాల్యూ అనేది తెలుస్తుంది. నేను ప్రతి ఐటమ్ క్లియర్గా సక్సెస్ అయి ఉంటే ఐ వుడ్ హ్యావ్ నాట్ బీన్ దట్ హ్యాపీ. లైక్ నేను ఫెయిల్ అయ్యి 5 ఐటమ్స్ రాసి ఆ స్ట్రగుల్ అయ్యి వచ్చాను కాబట్టి
నాకు ఫైనల్లో వచ్చిన సక్సెస్ని ఎంజాయ్ చేయగలుగుతున్నాను నేను. అది అర్థమైంది, బికాస్ ఫెయిల్ అయితే హౌ లైఫ్ చేంజెస్, హౌ థింగ్స్ హ్యాపెన్, లైక్ ఎవరు నేను ఫ్రెండ్ అంటారు, ఎవరు నేను ఎనిమీ అంటారు ఫెయిల్ అయితే అని వాళ్ళు తెలిసిపోతారు. లిటరలీ హూఎవర్ థింక్ లైక్ యూ నీ ఫ్రెండ్ అనుకుంటారో దే స్టార్ట్ పోకింగ్ యూ లైక్ వెన్ ఎవర్ యూ ఫెయిల్ ఆర్ సంథింగ్. సో అలాంటి సిచ్యువేషన్లో నేను ఫెయిల్యూర్ నుంచి సక్సెస్కి వచ్చాను కాబట్టి లైక్ ఆ రోజు చాలా హ్యాపీగా ఉన్నాను. లైక్ నేను ఫెయిల్యూర్ చూశాను, లైక్ హూఎవర్ టోల్డ్ మీ దట్ యూ కాంట్ రైట్ బోత్ గ్రూప్స్, ఒక్క గ్రూప్ రాయలేవు నువ్వు, నువ్వు ఆల్రెడీ ఐపీఎస్లో 5 items రాసావు అని చెప్పారు. I proved them wrong. Like, no, IPC 5 times rasna kani, CA final, first run lo clear cheyochu anesi. Then, within one month, February 2020 lo, I have 5 offer letters in my hand. In that 5 offer letters, I have the same big four. Edhi ni akkada naku reject ayyano, 2 groups valla, adhe big four ippudu na chethilo offer undi malli aa roju. I literally signed, appude sign chesi ichesano, ఏ big four lo aithe nenu ఆర్టికల్ అసిస్టెంట్ గా ఉండాలో అదే బిగ్ ఫోర్ లో యాజ్ ఎ క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్ పనిచేస్తున్నాను. సో నాకు అప్పుడు అర్థమైంది లైక్ ఇఫ్ దర్ ఇస్ సంథింగ్ లైక్ ఒక ఆపర్చునిటీ మిస్ అవుతున్నావు అంటే దర్ ఇస్ ఎ బెటర్ ఆపర్చునిటీ టుమారో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.